నజర్ని చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు కనుక ఒక మంచి ఏసీ పర్చేస్ చేయాలని చూస్తున్నారు కదా ఆల్రెడీ మన ఛానల్లో ఎల్జీ ఏసీకి సంబంధించిన వీడియో వచ్చింది మీకు ఆల్రెడీ చెప్పాను అన్ని ఏసీస్ వీడియోస్ మన ఛానల్లో వస్తే అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఈరోజు వచ్చేసి పానాసోనిక్ నుంచి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మోడల్ వన్ పాయింట్ ఫిఫ్ట్ అండ్ ఫైవ్ స్టార్ మోడల్ అయితే ఆల్రెడీ లాంచ్ అయిపోయింది సో దాట్ మనం అయితే తెప్పించే ఈరోజు ఈ వీడియోలో దీని యొక్క అన్బాక్సింగ్ అండ్ కూలింగ్ టెస్ట్ ఎవ్రీథింగ్ ఈ వీడియో డీటెయిల్గా మాట్లాడుకుందాం వీడియోని ఎండ్ వరకు చూడండి ఇదే కాదు చాలా వీడియోస్ వస్తాయి అన్ని ఏసీసీ వస్తే అన్నిటిని కంపేర్ చేస్తూ బిగ్గెస్ట్ కంపారిజన్ వీడియో రియల్ టైం కంపారిజన్ వీడియో వస్తుంది అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫస్ట్ ఇప్పుడు మన దగ్గర ఉన్న మోడల్ వచ్చేసి పానాసోనిక్ టూ ట్వంటీ ఫోర్ మోడల్ వన్ పాయింట్ ఫిఫ్టీ టెన్ ఫైవ్ స్టార్ ఇక్కడ పెద్ద కథ అయితే ఉంది దాని గురించి మాట్లాడుకున్న ముందు సో ఫస్ట్లీ బాక్స్ కంటెంట్ చూద్దాం లేటర్ అండ్ ఎవ్రీథింగ్ మాట్లాడుకుందాం సో బాక్స్ కంటెంట్ చూసినట్లయితే ఫస్ట్లీ టూ బాక్సెస్ వస్తే మనకి ఒకటి ఈ బాక్స్ ఇండోర్ యూనిట్ బాక్స్ ఇంకోటి వచ్చేసి అవుట్డోర్ యూనిట్ బాక్స్ ఇండోర్ యూనిట్ బాక్స్లో వచ్చేసి మనకి మెయిన్గా ఇండోర్ యూనిట్ అయితే ఉంటుంది అదే సో ఇదే అని చెప్పుకోవచ్చు ఇండోర్ యూనిట్ అయితే ఉంటుందన్నమాట మెయిన్గా మనకి అండ్ దీంతోపాటు మనకి బ్యాటరీస్ ప్రొవైడ్ చేస్తారు ఏదైతే రిమోట్ ఉంటుందో రిమోట్కి సంబంధించిన బ్యాటరీస్ రిమోట్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తారు దాంతోపాటు యూజర్ మానువల్ ఉంటుంది స్క్రూస్ ఉంటాయి అండ్ ట్యాక్స్ కొన్ని ప్రొవైడ్ చేశారు సో ఓవరాల్గా ఇది ఇండోర్ యూనిట్ బాక్స్ కనుక మనం చూసినట్లయితే అవుట్డోర్ యూనిట్ బాక్స్ కనుక మనం చూసినట్లయితే మనకి ఆ కంప్రెసర్ వస్తుంది కంప్రెసర్తో పాటు కాపర్ పైప్ అయితే వస్తుంది అన్నమాట త్రీ మీటర్స్ కాపర్ పైప్ వస్తుంది మూడు మీటర్లు అయితే వస్తుంది దట్స్ ఇట్ ఇక బాక్స్ కంటెంట్స్ మనకి ఇంకేం ఉండవు ఇక మెయిన్గా ఏసీ పర్చేస్ చేయడానికి కొన్ని రీజన్స్ గురించి ఒక వన్ మినిట్ మాట్లాడుకుందాం ఫస్ట్లీ ఇట్స్ ఏ మంచి బ్రాండ్ ఇది ఒక జపనీస్ బ్రాండ్ అని చెప్పుకోవచ్చు ప్యానాసోనిక్ అనేది మంచి బ్రాండ్ నుంచి వస్తుంది అండ్ దట్టు మీకు చూసినట్లయితే ఇది స్మార్ట్ ఏసీ యూజువల్గా వన్ పాయింట్ ఫైవ్ టెన్ ఫైవ్ స్టార్ ఏసీసీ ఈ ప్రైస్ రేంజ్లో స్మార్ట్ అయితే ప్రొవైడ్ చేయవు ఎల్జీ కానీ డైకిన్ కానీ వాట్ ఎవరి మేము ఇది మీకు స్మార్ట్ ఏసీ అండ్ ఫైవ్ థౌసండ్ వన్ హండ్రెడ్ వాట్స్ కూలింగ్ కెపాసిటీతో వస్తుంది కంపేర్ టు ఎల్జీ ఆల్సో ఇది మీకు కొంచెం కూలింగ్ కెపాసిటీ ఎక్కువగా ఉంటుంది ఇది మేజర్ రీజన్స్ ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఏసీ అని చెప్పుకోవడానికి వన్ ఆఫ్ ది బెస్ట్ ఎందుకు ఎందువల్ల చెప్తున్నానంటే అన్నీ వచ్చాక కంపేర్ చేశాక మాత్రమే నేను ఏది బెస్ట్ చెప్తాను సో దీని గురించి ముందు ముందు ఇంకా క్లియర్గా మాట్లాడుకుందాం ఇక ఈ ఏసీ ఓవర్ గురించి మాట్లాడుకుందాం ఫస్ట్లీ కొత్త ఏసీ కదా పీల్ ఆఫ్ చేస్తే ఆ కిక్ ఉంటుంది సో ఇదే ఏసీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడల్ ఒక మతల బుందని చెప్పాను చూసారా అది ఇదే యాక్చువల్గా వీళ్ళు ప్యానాసోనిక్ లాస్ట్ ఇయర్ మోడల్కి ఈ ఇయర్ మోడల్కి డిఫరెన్స్ ఏమైనా ఉందా అంటే గుండు సున్నా సో బట్ కాకపోతే కొంచెం బిల్డ్ క్వాలిటీ అయితే బెటర్ అనిపిస్తుంది అండ్ వన్ మోర్ థింగ్ వీళ్ళు మ్యాటర్ సపోర్ట్ అయితే తీసుకొచ్చారు మోస్ట్లీ మనం వాళ్ళు వాడరు ఇఫ్ ఇన్ కేస్ మీరు వాడతారు అనుకుంటే అది మీకు యూస్ఫుల్ అయితే అవ్వచ్చు ఆల్రెడీ మీరు కూడా చాలా మంది వాడరు బట్ ఇట్స్ ఎ యూస్ఫుల్ ఫీచర్ సో ఫస్ట్లీ మనం దీని గురించి మాట్లాడుకుంటే ఇండోర్ యూనిట్ కనుక ఈ యొక్క ఓవర్ వ్యూ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మనకి ఇన్వర్టర్ ఏసీ అనేది మెన్షన్ చేసి ఉంటుంది ఇక్కడ వచ్చేసి పానాసోనిక్ లోగా ఉంటుంది దానిపైన మనకు వచ్చేసి ఐసీ రేటింగ్ అయితే ఉంటుంది అన్నమాట దట్స్ ఇట్ ఇక మనకి ఫిల్టర్ వచ్చేసి లోపల ఉంటుంది ఇప్పుడు ఇది ఉంది కదా మీరు దీన్ని సింపుల్గా ఫ్రంట్ ప్యానల్ని ఇలా ఫ్రంట్కి ఇలా ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసుకున్నాక మీకు ఇందులో ఫిల్టర్స్ అయితే తీసుకోవచ్చు సో సింపుల్గా ఇలా ఫిల్టర్స్ తీసుకొని మీరు ఆరామ్సే ఎవ్రీ మంత్ క్లీన్ చేసుకొని ఇందులో అయితే పెట్టుకోవచ్చు మస్ట్ అండ్ షెడ్గా గుర్తుంచుకోండి ఫిల్టర్స్ ఎట్టి పరిస్థితుల్లో కూడా డిలే చేస్తే ఎవ్రీ మంత్ మస్ట్ అండ్ షుడ్గా మీరు క్లీన్ చేసుకోండి అదర్వైజ్ మీకు కూలింగ్ తగ్గిపోతూ ఉంటుంది ఏసీ లైఫ్ కూడా తగ్గుతుంది అనమాట సో ఇది వీటితో వచ్చిన ప్రాబ్లం అయితే పానాసోనిక్ తోటి కొంచెం కేర్ఫుల్గా ఉండాలి మీరు ఇవి రిమూవ్ చేసి చేసేటప్పుడు మీకు ఎల్జీ లాగా పైన ఇవ్వడం అయితే కాదు ఇది నీట్గా అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది సో ఇది ఇండోర్ యూనిట్ యొక్క ఓవర్ అవుట్డోర్ యూనిట్ వెరీ సింపుల్ కంప్రెసర్ అనేది సింపుల్గా ఉంటుంది మీకు వీళ్ళు కోటింగ్ ఎవ్రీథింగ్ కూడా డీటెయిల్గా దీనికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు దీని యొక్క ఇన్స్టాలేషన్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను యాక్చువల్గా ఇది మన దగ్గరికి ఇప్పుడే వచ్చింది ఇన్స్టాలేషన్ పర్సన్స్ కూడా కాంటాక్ట్ అయితే అయ్యారు సో యాజ్ పర్ అమెజాన్ అయితే మనకి కాంటాక్ట్ అది ఏదైతే ఇన్స్టాలేషన్ ఛార్జెస్ ఉన్నాయో పన్నెండు వందలు ప్లస్ జిఎస్టీ అంటున్నారు బట్ ఇంకా వాళ్ళు రాలేదు వాళ్ళు వచ్చాక వాళ్ళు ఛార్జెస్ ఎంత తీసుకుంటున్నారు ఎట్లా ఇన్స్టాల్ చేస్తున్నారు లాస్ట్ ఇయర్ లాగా ఏమైనా ప్రాబ్లం ఉందా ఏరియా టు ఏరియా డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి ఈసారి డీటెయిల్డ్గా మనం ఇంకా డీటెయిల్గా మాట్లాడుకుందాం ఫీచర్స్ ఎవ్రీథింగ్ ఖచ్చితంగా ఆ వీడియోని ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఇక ఇన్స్టాలేషన్ అయితే కంప్లీట్ అయింది ఇన్స్టాలేషన్కి వచ్చేసి వాళ్ళు మనకి టూ హండ్రెడ్ ప్లస్ జీఎస్టీ అయితే తీసుకున్నారు హెచ్టీస్ అండ్ అవుట్డోర్ యూనిట్ స్టాండ్కి వచ్చేసి మనకి అరౌండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేశారు అండ్ నాకు ఎటువంటి కాపర్ పైప్ అయితే ఎక్స్ట్రా పడలేదు కాబట్టి నాకు ఎటువంటి కాపర్ పైప్కి ఎక్స్ట్రా కాస్ట్ అయితే లేదు బట్ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి అయితే మనకి నైన్ హండ్రెడ్ పర్ మీటర్ అయితే తీసుకుంటారని అయితే చెప్పారనమాట ఇది ఇన్స్టాలేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక ఇప్పుడు మనం ఈ ఏసీ యొక్క ఫీచర్స్ ఏంటి దీన్ని మనం పర్చేస్ చేయొచ్చా లేదనేది తరవుగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కూలింగ్ టెస్ట్ కూడా చేశాను సో అది కూడా మీకు వీడియో ఎండ్లో చూపిస్తాను సో ఫస్ట్లీ ఇందులో మనం మాట్లాడుకోవాల్సింది ఏ ఏసీ అయినా సరే కూలింగ్ కెపాసిటీ మీకు ఆల్రెడీ ఇందాక నేను చెప్పినట్టుగా ఫైవ్ థౌసండ్ వన్ హండ్రెడ్ వాట్స్ వస్తుంది అన్నమాట సో దట్ ఇది నెట్ కెపాసిటీ వన్ పాయింట్ ఫోర్ ఫైవ్ అని ఉంటుంది విచ్ ఇస్ వెరీ గుడ్ థింగ్ ఆబ్వియస్గా ఇది ఒక మంచి విషయం అని అయితే చెప్పుకోవాలి ఎక్కువగా మీకు చాలా ఫాస్ట్గా కూల్ చేసే అవకాశం అయితే మీకు ఇక్కడ చూడాలనుకుంటుంది అండ్ ఆ తర్వాతకి కూలింగ్ కెపాసిటీ అంతైతే ఇంపార్టెంట్లో ఏసీలో ఆ తర్వాతకి ఎనర్జీ కన్జంప్షన్ ఏసీ కొనడానికి చాలామంది భయపడేది ఏంటంటే కరెంట్ బిల్ ఎక్కువ వస్తుందేమో అని సో ఇక్కడ ఇది మనకి ఫైవ్ స్టార్ రేటెడ్ అనమాట వీళ్ళ టెస్టింగ్లో వచ్చేసి వీళ్ళు సెవెన్ సెవెంటీ ఫోర్ యూనిట్స్ పర్ ఇయర్ అని చెప్తున్నారు బట్ అది వాళ్ళు ఒక సిక్స్టీన్ హండ్రెడ్ అవర్స్ మాత్రమే టెస్ట్ చేస్తారు ఓ సర్టెన్ టెంపరేచర్లో టెస్ట్ చేస్తారు ఫిఫ్టీ పర్సెంట్ కెపాసిటీలో సో దాన్ని అయితే మనం కొలమానం తీసుకోవద్దు కానీ బట్ ఫైవ్ స్టార్ రేటెడ్ అండ్ మీకు చాలా తక్కువ పవర్ బిల్ అయితే వస్తుంది అందులో డౌట్ లేదు కానీ బట్ వీలు చెప్పేదే వస్తుందని మాత్రం మీరు బ్రెయిన్లు అయితే పెట్టుకోకండి అండ్ ఇక ఆ తర్వాతకి మేజర్ ప్రో ఈ ఏసీలో ఈ బడ్జెట్లో కూలింగ్ కెపాసిటీ బెటర్ ఇస్తూ మంచి తక్కువ పవర్ కన్జంప్షన్ వచ్చేటట్టుగా ఫైవ్ స్టార్ రేటింగ్ ఇస్తూ స్మార్ట్ ఫీచర్స్ అయితే తీసుకొచ్చారు ఇందులో మిరా ఏఐ అనే యాప్ అయితే ఉంటుంది దీని గురించి లాస్ట్ ఇయర్ ఏసీ వీడియోలో మీకు ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేశాను ఏం లేదు సింపుల్గా మీరు ఆఫీస్లో ఉన్నారు ఆఫీస్ నుంచి ఇంటికి బయలుదేరారు మీరు వచ్చే క్రమంలోనే ఇంట్లో వేడిగా ఉంటుంది కదా అక్కడ నుంచే ఏసీ ఆన్ చేసుకొని మీరు ఇంట్లోకి వచ్చే లోపల ఏసీని మీరు కూల్గా రూమ్ని కూల్గా ఉండేటట్టు అయితే చేసుకోవచ్చు ఏ ఏసీని ఎనీవేర్ ఎక్కడి నుంచైనా మీరు దీన్ని కంట్రోల్ అయితే చేసుకోవచ్చు ఈచ్ అండ్ ఎవ్రీ ఆప్షన్ టెంపరేచర్ అడ్జస్ట్మెంట్కి కానీ లేకపోతే మీకు ఫ్యాన్ స్పీడ్ అడ్జస్ట్మెంట్కి కానీ టైమింగ్స్ ఈ టైం నుంచి ఈ టైంకి ఆన్ ఆన్ ఉండాలి ఆఫ్ ఉండాలి అనేది ఎవ్రీథింగ్ కూడా త్రూ యాప్ ఇది ప్యూర్లీ స్మార్ట్ ఏసీ ఎవ్రీథింగ్ మీరు కంట్రోల్ అయితే చేసుకోవచ్చు మీరా ఏఐ అనే ఒక యాప్ ఉంటుంది ఆ యాప్లోకి వెళ్ళండి మీకు రిమోట్లో వచ్చేసి బటన్ ప్రెస్ చేస్తే మీకు వైఫై బటన్ని లాంగ్ ప్రెస్ చేస్తే మీకు ఏసీలో వైఫై సింబల్ అయితే కనిపిస్తుంది ఆ తర్వాత ఇది ఆటోమేటిక్గా పేరు అయిపోతుంది అయిపోయిన తర్వాత ఎవ్రీథింగ్ మీరు త్రూ యాప్ కంట్రోల్ అయితే చేసుకోవచ్చు ఆ యాప్ ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా ఈ యాప్ లోగో అయితే ఉంటుంది దాన్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి సో స్మార్ట్ ఏసీ కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ వన్ ఆఫ్ ది మేజర్ అని చెప్పుకోవాలి అండ్ వీళ్ళు చెప్పేది ఇన్బిల్ట్ స్టెబిలైజర్ ఉంటుందని చెప్తున్నారు ఇదే కాదు అన్ని ఏసీ బ్రాండ్స్ ఇన్వర్టర్ ఏసీస్ అన్నీ కూడా ఇన్బిల్ట్ స్టెబిలైజర్ అంటారు కోర్స్ అవసరం లేదు బట్ ఎందుకైనా మంచిది మీరు ఓల్టేజ్ ఇది జస్ట్ మీకు ఏం చేస్తుంది కట్ ఆఫ్ చేస్తుంది అంతే మీకు స్టెబిలైజ్ చేయడం ఇట్లాంటిది ఎక్కువగా అయితే మీకు పర్టికులర్ స్టెబిలైజర్ లాగా అయితే చేయదు స్టిల్ నేను చెప్తున్నాను కంపల్సరీ స్టెబిలైజర్ అయితే యూజ్ చేయండి దో ఇన్బిల్డ్ స్టెబిలైజర్ ఉన్నప్పటికీ ఏ స్టెబిలైజర్ కొనాలనేది కన్ఫ్యూజన్ ఉంటే ఏది కొనాలనేది డెడికేటెడ్ వీడియో చేసి ఇక్కడ కార్డ్స్లో వదిలేస్తాను ఆ వీడియో చూడండి మీకు ఇంకా క్లియర్ క్లారిటీ వస్తుంది అండ్ కా తర్వాతకి హిడెన్ డిస్ప్లే ఉంటుంది సో డిస్ప్లేని కూడా మీరు హైడ్ అయితే చేసుకోవచ్చు త్రూ యాప్ ద్వారా మీరు ఆటోమేటిక్గా డిస్ప్లేని హైట్ చేసుకోవచ్చు అండ్ సెవెన్ ఇన్ వన్ కన్వర్టబుల్ అంటే మీరు ఏ కెపాసిటీలో అయినా రన్ చేసుకోవచ్చు మీరు దీన్ని ఫార్టీ పర్సెంట్లో రన్ చేయచ్చు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ కెపాసిటీ అండ్ ఆ తర్వాత ఇంకో బోర్ ఉంటుంది హెచ్సీ అని హై కెపాసిటీ అనమాట ఇది మీకు హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ మీకు ఎక్కువ కూలింగ్ అయితే ఇస్తుంది ఒకవేళ మీ ఇంట్లో తక్కువ జనాలు ఉన్నారు లేదా చిన్న రూమ్ అనుకుంటే మీరు ఫార్టీ ఫిఫ్టీ సెవెంటీ ఎయిటీ ఇలా అయితే యూజ్ చేయచ్చు జనాలు నార్మల్గా ఉన్నారు వన్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ రూమ్ అనుకుంటే ఫుల్ కెపాసిటీ వాడండి లేదు ఎక్కువ జనాలు ఉన్నారు ఫాస్ట్గా కూల్ అవ్వాలనుకుంటే హై కెపాసిటీ వాడండి యూసేజ్ ప్యాటర్న్ మీ ఇష్టం బేస్డ్ అప్ రూమ్ అండ్ పర్సన్స్ ఇదొక మంచి విషయం కన్వర్టబుల్ వన్ పాయింట్ ఫైవ్ అంటే వన్ పాయింట్ ఫైవ్ అన్నీ యూస్ చేయాలని రూల్ అయితే లేదు ఇదొక మంచి ఫీచర్ అన్ని ఏసీ బ్రాండ్స్ తీసుకొస్తాయి ఇందులో కూడా మీకు చూడడానికి ఉంటుంది అంటే ఆ తర్వాతకి ఫోర్ వే స్వింగ్ ఇది వెటికల్గానే కాకుండా హార్జెంటల్ కూడా స్వింగ్ అవుతుంది రూమ్లో మీరు ఏసీని ఎక్కడ పెట్టుకున్నా సరే మీకు ఈవెన్ కూలింగ్ ఒక పర్టికులర్ డైరెక్షన్లో కావాలంటే ఆ డైరెక్షన్లోకి మీరు కూలింగ్ అయితే పంపించవచ్చు ఇది ఒక మంచి విషయం ఫోర్ వేస్ కంపల్సరీ ఉండేటట్టు తీసుకోండి మీరు ఏసీ అయితే తీసుకున్నా ఇప్పుడు అన్ని ఏసీస్ హండ్రెడ్ పర్సెంట్ కాపర్ కాయిల్ తోటే వస్తుంది ఇది కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ కాపర్ కాయిల్తోటే వస్తుంది సో ఏదైతే కోటింగ్ ఉందో కాపర్ కాయిల్స్ అండ్ ఫిన్స్కి షీల్డ్ బ్లూ కోటింగ్ అయితే యూజ్ చేసామని అయితే చెప్తున్నారు వీళ్ళు అవుట్డోర్ యూనిట్ ఫిన్స్కి సో దాట్ మీకు డ్యూరబిలిటీ ఎక్కువగా ఉంటుంది తొందరగా ఎండకి వర్షానికి అవుట్డోర్ యూనిట్ అనేది ఖరాబ్ అవ్వడం కాపర్ కండెన్సర్ ఇబ్బంది పడడం అలాంటి మీకు ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు అండ్ ఆ తర్వాత మనం మాట్లాడుకోవచ్చుంది పిఎం నాట్ వన్ ఫిల్టర్ సో ఈ బడ్జెట్ సెగ్మెంట్లో ఇది ఒక్క ఏసీలోనే మనకి యాజ్ చూడడానికి ఉంది ఇంకా ట్వంటీ ఫోర్ మోడల్స్ అన్నీ వస్తే చెప్పలేము కానీ పిఎం నాట్ వన్ ఫిల్టర్ అనేది చాలా బెస్ట్ ఫిల్టర్ మీకు సెగ్మెంట్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్టర్ మైనర్ మైనర్ పార్టికల్స్ అన్నిటిని ఇది ఆపేస్తుంది అండ్ వైరస్ ప్రొటెక్షన్ ఇస్తుంది సో మీకు ఏదైతే ఎయిర్ వస్తుంది ఏసీలోంచి అది స్వచ్ఛమైన ఎయిర్ వస్తుంది అదొక మేజర్ ప్రాబ్లం చెప్పి ఇక రిమోట్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ లైట్ రిమోట్ అనమాట సో ఇది ఒక మంచి విషయం అండ్ రిమోట్లో అన్ని ఆప్షన్స్ ఉంటాయి మీరు టెంపరేచర్ కంట్రోల్ చేసుకోవచ్చు స్వింగ్ కంట్రోల్ చేసుకోవచ్చు అండ్ ఎవ్రీథింగ్ ఇన్ వన్ కన్వర్టబుల్ మోడ్స్ టైమర్ ఆన్ ఆఫ్ పెట్టుకోవచ్చు ఎవ్రీథింగ్ రిమోట్లో అన్ని ఉంటాయి ఏవి స్కిప్ చేయలేదు అండ్ దట్టు బ్యాక్ లైట్ రిమోట్ కాబట్టి నైట్లో మీకు ఎంత టెంపరేచర్ పెట్టింది ఎందుకు క్లియర్గా మీకు రిమోట్లోనే కనిపిస్తూ ఉంటుంది అండ్ ఫిన్ రోటరీ ఇన్వర్టర్తో వస్తుందన్నమాట ఇది మీకు ఫిన్ కూల్ ఇన్వర్టర్ టెక్నాలజీ అని చెప్తున్నారు మీరు రోటరీ మోటర్స్ అనే రెండు అయితే ఉంటాయి దానివల్ల మీకు మంచి కూలింగ్ అయితే వస్తుంది అండ్ ఆ తర్వాత రిప్రజెంట్ మనం చూసినట్లయితే అన్నింటిలో వచ్చే ఆర్ టూ గ్యాస్ గ్రీన్ అల్టిమేట్గా మీకు ఎటువంటి పొల్యూషన్ ఇట్లాంటిది అయితే ఉండదు చాలా మంచి గ్యాస్ ఇది ఎటువంటి ఇష్యూ అయితే లేదు అండ్ నాయిస్ విషయానికి వస్తే మాత్రం థర్టీ నైన్ డీబీ ఉంటుంది కంపేర్ టు ఎల్జీ ఒక ఎయిట్ డీబీ ఎక్కువ ఉంటుంది బట్ మీరు అంత నోటీస్ చేయరు రియల్ టైంలో నేనైతే అంతగా నోటీస్ చేయలేదు బట్ థర్టీ నైన్ డీబీ మీకు నాయిస్ అయితే ఉంటుంది నేను నాయిస్ టెస్ట్ కూడా చేశాను థర్టీ నైన్ డీబీ అండ్ ఏసీ ఆన్లో ఉన్నప్పుడైతే నాకు అరౌండ్ ఫార్టీ టూ డీబీ వచ్చింది మన యూజువల్గానే మన రూమ్లో థర్టీ నైన్ ఫార్టీ డీబీ ఉంటుంది సో ఏసీ నాయిస్ అనేది పెద్ద మేజర్గా మీకు ఇంపాక్ట్ అయితే చూపించదు నైట్లో అన్ని బంద్ చేస్తాం కాబట్టి కొంచెం మీకు వినిపించవచ్చు అది కూడా హై ఫ్యాన్ స్పీడ్లో ఉంటేనే మీకు ఎక్కువగా వినిపిస్తుంది లో ఫ్యాన్ స్పీడ్లో మీకు ఎటువంటి నాయిస్ అయితే చూడడానికి ఉండదు అండ్ ఇక లో గ్యాస్ డిటెక్షన్ ఉంటుంది అండ్ దాంతో మీకు వారంటీ విషయానికి వస్తే మాత్రం వన్ ఇయర్ ప్రొడక్ట్ వారంటీ వస్తుంది కాంప్రహెన్సివ్ వారంటీ ఫైవ్ ఇయర్స్ పీసీ మీద ఇస్తారు పీసీపీ మీద ఇస్తున్నారు విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏ ఏసీకు ఉన్నా ఫైవ్ ఇయర్స్ పీసీబీ మీద వారంటీ ఉండాలి ఎందుకంటే పీసీబీ ఖరాబ్ అయిందంటే మాత్రం వాచ్ పోతుంది మనకు అంత ఖర్చు అయితే అవుతుంది సో ఫ్రీక్వెంట్గా ఖరాబ్ అయ్యేది కూడా ఏసీలో పీసీబీనే సో దట్ మీరు పీసీబీ అనేది ఖచ్చితంగా ఫైవ్ ఇయర్స్ వారంటీ ఉన్నది మాత్రమే తీసుకోండి ఏసీ కదా ఏఏసీ అయినా సరే ఇందులో అది ఇస్తున్నారు గుడ్ థింగ్ అండ్ కంప్రెసర్ మీద టెన్ ఇయర్స్ వారంటీ ఇస్తున్నారు అండ్ ఇక కూలింగ్ టెస్ట్ విషయానికి వస్తే కూలింగ్ టెస్ట్ కంటే ఉంది అసలు టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్కి ట్వంటీ ఫోర్ మోడల్గా ఏంటన్నా డిఫరెన్స్ మాకు ఆన్ పేపర్ చూస్తే ఏం అంటే నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా అదే మతం పెద్ద చేంజెస్ ఏమీ చేయలేదు ఏదైతే కూలింగ్ టెక్నాలజీ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో నో చేంజెస్ కంపేర్డ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ చేంజెస్ ఏం జరిగాయంటే రెండే రెండు ఒకటి క్రిస్టల్ క్లియర్ అనే ఒక ఫీచర్ అయితే తీసుకొచ్చారు మనకి ఏదైతే ఇండోర్ యూనిట్లో ఫిన్స్ ఉంటాయో ఆ క్రిస్టల్ క్లియర్ క్లీనింగ్ వల్ల ఏమవుతుందంటే మీకు క్లియర్ క్రిస్టల్ క్లీన్ అనే దానివల్ల చాలా ఫాస్ట్గా చాలా బెటర్గా చాలా మంచిగా ఇది క్లీన్ చేస్తుందని అయితే చెప్తున్నారు ఇండోర్ యూనిట్ ఫిన్స్ని అదొక చేంజెస్ అండ్ ఇంకోటి వచ్చేసి మ్యాటర్ సపోర్ట్ తీసుకొచ్చారు యూజువల్గా వీళ్ళు మెరాయే యాప్ ద్వారా కంట్రోల్ చేస్తాం కదా మనం ఐఓటి డివైజెస్ ఏవైతే మన శాంసంగ్ ప్యానాసోనిక్ సంబంధించిన ఏవైతే అబ్బా ఏవైతే డివైజెస్ ఉంటాయో వాటి మనం మిరా యాప్ ద్వారా అయితే కంట్రోల్ చేయొచ్చు అలా కాకుండా ఇప్పుడు మ్యాటర్ సపోర్ట్ తీసుకొచ్చారు మ్యాటర్ సపోర్ట్ తీసుకొచ్చారు కాబట్టి ఆల్ ఐఓటి డివైస్ ఏవైతే ఐఓటి డివైస్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇప్పుడు మీరు మిరా యాప్ ద్వారా అయితే కంట్రోల్ అయితే తీసుకోవచ్చు సో ఇది ఒక మంచి ఫీచరే బట్ ఎంతమంది వాడతారు అనేది మీకే వదిలేస్తున్నాను ఇది ఓవరాల్గా దీని యొక్క ఫీచర్స్ అండ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్తో కంపేర్ చేస్తే రెండు డిఫరెన్సెస్ అట్లని వీళ్ళు మరీ ప్రైస్ ఎక్కువే తీసుకురాలేదు ఒక థౌజండ్ రూపీస్ డిఫరెన్స్ ఉంది కాబట్టి బెటర్ గో విత్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మోడల్ ఈ రెండు మీకు పెద్ద మ్యాటర్ కావాలను కాదనుకుంటే ట్వంటీ టూ కూడా వెళ్ళచ్చు ట్వంటీ త్రీ కూడా వెళ్ళచ్చు బట్ కొంచెం బిల్డ్ క్వాలిటీలో మైనర్ మైనర్ చేంజ్ అయితే మీరు అబ్జర్వ్ చేస్తారు సో బెటర్ గో విత్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ అండ్ ఇక కూలింగ్ టెస్ట్ విషయానికి వస్తే మాత్రం నేను టెస్ట్ చేసిన రూమ్ వచ్చేసి టెన్ బై ట్వెల్వ్ అంటే వన్ ట్వంటీ స్క్వేర్ ఫీట్ రూమ్ అండ్ ఫుల్ ఆఫ్ బెడ్ బీర్ అండ్ ఫుల్ ఆఫ్ అన్నీ ఉన్న రూమ్లో ఇది నాకు కూల్ చేయడానికి రూమ్ని నాకు ట్వంటీ నైన్ డిగ్రీస్ నుంచి అరౌండ్ ట్వంటీ ఫైవ్ డిగ్రీస్ అలా తీసుకురావడానికి నాకు ఫిఫ్టీన్ మినిట్స్ టైం అయితే పట్టింది ఒకవేళ మీ రూమ్ చిన్న రూమ్ అయినా లేకపోతే ఇంకా అసలు పెద్ద రూమ్ అనుకోండి కొంచెం టైం పడుతుంది ఈజీగా మీకు ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్లో రూమ్ని అయితే ఆరామ్సే మీరు పెట్టిన టెంపరేచర్లోకి తీసుకొస్తుంది అప్ ఆన్ కండిషన్ నేను చేసిన రూమ్లో డైరెక్ట్ సన్ లైట్ అప్పటికి లేదు మీ రూమ్లో ఎక్కువ డైరెక్ట్ అందరూ ఫీల్ అయ్యేది అదే అన్న ఎల్జీ వీడియోలో నువ్వు ట్వంటీ మినిట్స్లో కూల్ అన్నా మాది కూల్ అవ్వట్లేదు మీ ఏదైతే ఏసీ ఉందో ఆ రూమ్కి డైరెక్ట్ వెంటిలేషన్ ఉందనుకోండి డైరెక్ట్గా సన్ సన్లైట్ పడుతుంది అనుకోండి డిఫరెన్స్ వస్తుంది మీ ఇంట్లో వాళ్ళ లాంటివి లేకపోతే ఇంకేదైనా వస్తువులు ఎక్కువగా ఉన్నాయి డిఫరెన్స్ వస్తుంది హ్యూమన్స్ ఎక్కువగా ఉన్నారు డిఫరెన్స్ వస్తుంది ఎగ్జాక్ట్గా నేను చెప్పిన కూలింగ్ టైం అనేది ఉండదు టెన్ టు టెన్ మినిట్స్ మినిమం డిఫరెన్స్ అయితే బేస్డ్ ఆన్ సిచ్యువేషన్స్ మీద ఆధారపడి ఉంటుంది మా రూమ్ టెస్టింగ్ కండిషన్లో అది బట్ అల్టిమేట్గా మీకు ఏ ఏసీ తీసుకోండి ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్లో కూల్ అయితే చేస్తుంది బేసిక్ కూలింగ్ అందులో ఎటువంటి డౌట్ అయితే లేదు అన ఇక చెప్పు దీన్ని మేము పర్చేస్ చేయొచ్చు ఇందులో ప్రోస్ ఏంటి అంటే మాత్రం ప్రోస్ వచ్చేసి ఫస్ట్లీ బడ్జెట్ ఫ్రెండ్లీ ఎందుకు బడ్జెట్ ఫ్రెండ్లీ అంటే ఫైవ్ స్టార్ రేటింగ్ ఇస్తూ మంచి కూలింగ్ కెపాసిటీ ఇస్తూ అండ్ స్మార్ట్ ఏసీని బడ్జెట్ ఫ్రెండ్లీగా తీసుకొచ్చారు థర్డ్ జపనీస్ బ్రాండ్ అదొకటి సెకండ్ థింగ్ వచ్చేసి పిఎం నాట్ వన్ ఫిల్టర్ ఈ సెగ్మెంట్లో చాలామంది ఇవ్వట్లేదు వీలు ఇస్తున్నారు అదొక గుడ్ థింగ్ థర్డ్ థింగ్ చెప్పాను కదా స్మార్ట్ అని చెప్పేసి అండ్ ఫోర్త్ థింగ్ వచ్చేసి మీకు ఇది గుడ్ కూలింగ్ కూలింగ్ కూడా మీకు చాలా బెటర్గా ఉంటుంది ఓవరాల్ ఇవన్నీ కన్సిడర్ చేస్తే తీసుకోవచ్చు ఇక ఆ తర్వాత మాట్లాడుకోవాల్సిన కాన్స్ మేజర్ కాన్సెప్ట్ కనిపించాలి బిల్డ్ క్వాలిటీ ఏదైతే మనకి ఫ్రంట్ ప్యాన్ ఓపెన్ చేస్తామో ఓపెన్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఓపెన్ చేయండి మరి ఫోర్స్ఫుల్గా అంటే కొంచెం బ్రేక్ అయ్యే ఛాన్సెస్ అలాంటివి ఉండొచ్చు బట్ కేర్ఫుల్గా మంత్లీ ఒకసారి ఓపెన్ చేయడానికి అయితే పెద్ద ఇష్యూ ఉండదు పెద్ద మేజర్ సౌండ్ కూడా రావట్లేదు మేము లాస్ట్ ఇయర్ నేను సౌండ్ వస్తుందేమనుకున్నాను గత వన్ ఇయర్గా అదే డివైస్ మేము వాడతా ఉన్నాం మా సిస్టర్లో వాళ్ళ హౌస్లో సో డైలీ యూసేజ్ చేస్తున్నా సరే మీకు ఎటువంటి సౌండ్స్ ఇష్యూ అయితే లేదు కాబట్టి ఖచ్చితంగా దీని అయితే మీరు కన్సిడర్ అయితే చేయొచ్చు అందులో ఎటువంటి అవుట్లేదు లేదు ఒకవేళ మీరు పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తాను ప్లీజ్ యూజ్ మై లింక్ ఎందుకంటే ప్రతి ప్రోడక్ట్ పర్చేస్ చేసి రివ్యూ చేసి మీ ముందుకు తీసుకొస్తున్నాను తెలుగులో అండ్ ఆల్ అదర్ లాంగ్వేజెస్లో కూడా ఈ వీడియోస్ అయితే తీసుకొస్తున్నాను సో మీ సపోర్ట్ ఉంటే మాత్రం ఇంకాస్త మరిన్ని ఈ చిన్న బ్రాండు ఆ బ్రాండ్ ఈ బ్రాండ్ అని కాకుండా అన్ని బ్రాండ్స్ ఏసీస్ తీసుకొచ్చి బిగ్గెస్ట్ కంపారిజన్ వీడియో అయితే చేయగలను సో ప్లీజ్ యూజ్ మై లింక్ మీకు ఎటువంటి ఒక్క రూపాయి కూడా ప్రైస్ పెరగదు మీరు కొనే ప్రైస్కే వస్తుంది కార్డ్ ఆఫర్స్ ఎవ్రీథింగ్ సేమ్ ఉంటాయి బట్ మన ఛానల్కి కొంచెం హెల్ప్ అయితే అవుతుంది సో ఒకవేళ మీరు మీరు ఏది పర్చేస్ చేయాలన్నా నాట్ ఓన్లీ మీ ఇంట్లో ఏ ప్రోడక్ట్ పర్చేస్ చేయాలన్నా మన లింకుని ఏదన్నా ఒక లింక్ ఓపెన్ చేసి మీకు కావాల్సి పర్చేస్ చేయండి మన ఛానల్కి హెల్ప్ చేసిన వాళ్ళు ఏదైతే అవుతారు నైస్ లైక్ చేయండి ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లకాన్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ జై హింద్